జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి గ్రామంలో ఇందిరమ్మ కాలనీకి ఆనుకొని ఉన్న నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ కు మున్సిపల్ డంపింగ్ యార్డ్ ద్వారా వస్తున్న చెడు పొగ గాలి దుర్వాసనతో ప్రస్తుతం అందులో శిక్షణ పొందుతున్న 165 మంది విద్యార్థులు హాస్టల్లో నివసిస్తున్నారని, వారు శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నారని నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ ఇన్స్టిట్యూషన్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న పి అశోక్ కుమార్ గారు తెలిపారు. అయితే ఈ అంశంపై వారు మొదటగా ఫోన్ ద్వారా మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి తెలియజేసినప్పటికీ ఎటువంటి ఫలితం ఉండకపోవడంతో ఆ జిల్లా కలెక్టర్ గారికి లేఖ ద్వారా విషయాన్ని తెలియజేశారు. కానీ వారు తాత్కాలికమైన చర్యలు మాత్రమే చేపట్టారని, మళ్ళీ మునుపటి వల్ల డంపింగ్ యార్డ్ ద్వారా సమస్యలను ఎదుర్కొంటున్నామని వారు వెల్లడించారు. అంతేకాక ప్రభుత్వం ఆదేశం మేరకు ఈ నెల 15-16 తేదీల మధ్య ఉన్నతి అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలని, ఇందులో సుమారు 300 నుండి 400 మంది విద్యార్థులు ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ ఆయా జిల్లాల నుండి వస్తారని, వారు వచ్చాక ఈ సమస్యను విద్యార్థులు చూస్తే మళ్ళీ వెనుకంజ వేస్తారని వారు పేర్కొన్నారు. అంతేకాక ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య నిర్వహణ ఉద్దేశం విద్యార్థులకు ట్రైనింగ్ అందించడమే కాక ఉపాధిని కూడా కల్పిస్తామని, కానీ ఈ మున్సిపల్ డంపింగ్ యార్డ్ ద్వారా ఎదురయ్యే సమస్యల వల్ల విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని వారు తమ బాధను వ్యక్తం చేశారు. నా పేరు పి అశోక్ కుమార్. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా బాధ్యత నిర్వహిస్తున్నాను ఇక్కడ. సో ప్రస్తుతం మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఇక్కడ డంప్ యార్డ్ మాకు 120 మీటర్ల దూరంలో ఉన్నటువంటి డంప్ యార్డ్ వల్ల, అది మా పిల్లలు ఒక 160 మంది వరకు ఉంటారు. ఆ 160 మంది పిల్లలు నైట్ హాస్టల్కు ఆ పొగ వల్ల, ఫాగ్ వల్ల ఆ హాస్టల్ అంతా నిండిపోయి వాళ్ళకు ఊపిరి పీల్చుకోవడానికి, తర్వాత వాళ్ళకు శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో మేము చాలా, ఇప్పుడు మా మున్సిపల్ సిబ్బందిని కూడా, మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ చైర్పర్సన్ కానీ ఇది బై ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది. తర్వాత మేము మెమోరాండం కూడా ఒకటి లెటర్ కూడా ఇచ్చాము అది కమిషనర్ గారికి. తర్వాత పోయినసారి కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము. ఆ టైంలో కొంతవరకు సర్దుమణిగింది. కానీ ఇది ఈ డంప్ యార్డ్ ఇక్కడ ఉండడం వల్ల ఎప్పుడు కూడా ఇదే ప్రాబ్లం వస్తుందేమో అనే ఈ ఫాగ్ వల్ల, అంటే ఎవరు అంటిస్తురు కావచ్చు కానీ ఆ అంటించే వాళ్ళు ఎవరున్నా మాకు ఫాగ్ తోటి అయితే మా పిల్లల యొక్క ఆరోగ్యం చాలా ఇబ్బంది పడుతుంది. ఈ పిల్లలు ఆరోగ్య రీత్యా వాళ్ళు భయపడి మాకు ట్రైనింగ్ రావడానికి కొంతవరకు జంకుతున్నారు. సో వచ్చిన వాళ్ళు కూడా ఏమవుతుందంటే, ఇక్కడ ఈ పొగ చూసి మేము కూడా మా ఆరోగ్యం ముఖ్యం కానీ మాకు చదువు అవసరం లేదు, మా ట్రైనింగ్ అవసరం లేదని వెళ్ళిపోతున్నారు. సో దానికారు మేము ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఈ టార్గెట్ కూడా మేము రీచ్ కాలేకపోతున్నాము. దాంతోపాటుగా పిల్లల యొక్క భవిష్యత్తును కూడా మేము వాళ్ళకు సరైన, అంటే మేము వాళ్ళ ప్లేస్మెంట్ ఇస్తాము అనే ఉద్దేశంతో, ఇది ప్లేస్మెంట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి ప్లేస్మెంట్ ఇస్తామనే భరోసాతో వాళ్ళకి తీసుకురావడం జరిగింది, జాయిన్ చేసుకోవడం జరిగింది. కానీ వాళ్ళు ఈ పొగ భయానికి మధ్యలోనే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో వాళ్ళకి వాళ్ళ యొక్క జీవితాన్ని, అంటే వాళ్ళకు ఒక వృత్తి, జీవన వృత్తి చూపించదా అనే ఆలోచన కూడా చేయడంతో, కానీ మధ్యన వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల మేము దానికి మేము ఇవ్వలేకపోతున్నాము. సో ఇది ఇదే కాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉన్నతి ప్రోగ్రాం కూడా స్టార్ట్ కాబోతుంది. ఉన్నతి ప్రోగ్రాం కింద దాదాపుగా మాకు ఇచ్చిన టార్గెట్ ఒక 300 నుంచి 400 మంది పక్క జిల్లాల నుంచి కూడా రావాల్సి ఉంది. ఇది ఆదిలాబాద్ కానీ, ఖమ్మం నుండి కానీ, వరంగల్ నుండి కానీ, నిజామాబాద్ నుంచి కానీ, మన పాత కరీంనగర్ జిల్లా నుంచి కూడా ఉన్నతి ప్రోగ్రాంకు రేపు స్టార్ట్ కాబోతుంది. దాదాపుగా ఒక ఈ నెల 15-16 తారీఖు వరకు డేట్ స్టార్ట్ అవుతుంది. సో ఇది ఇలాగే ఉంటే ఆ వచ్చే పిల్లలు కూడా భయపడి వస్త్రం రారా అనే ఉద్దేశంతో ఉన్నాము.